హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అరుకు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసరికి సిబిల్ స్కోర్ని ఫ్రీగా ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను. అయితే ఈ సిబిల్ స్కోర్ ద్వారా మనకు లోన్స్ అనేవి జనరేట్ చేస్తారని మనకు తెలుసు. ఇవి ఫ్రీగా ఎలా చెక్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. మీరుగా అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట, సిబిల్కి సంబంధించింది వన్ ఆఫ్ ద అఫీషియల్ వెబ్సైట్ cibil.com అని టైప్ చేయండి. cibil cibil.com అని టైప్ చేసిన తర్వాత మీకు టూ వెబ్సైట్స్ అయితే కనిపిస్తాయి. ఇంటర్ఫేస్ అయితే ఒకటే వెబ్సైట్ బట్ ఇంటర్ఫేస్ టూ కనిపిస్తాయి. సెకండ్ ఆప్షన్ ఇక్కడ సిబిల్ స్కోర్ క్రెడిట్ స్కోర్ అని ఉంటుంది, దాని కింద ఫ్రీ సిబిల్ అని ఉంటుంది. దాని మీద కావచ్చు లేదంటే ఈ సెకండ్ ఆప్షన్ సిబిల్ మీద కావచ్చు మీరు క్లిక్ చేసుకున్నట్లయితే. ఇలా ఈ వెబ్సైట్కి అయితే మీరు రీడైరెక్ట్ అవుతారు cibil.com వెబ్సైట్కి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సిబిల్ సంబంధించింది ఇక్కడ గెట్ యువర్ సిబిల్ స్కోర్ అని ఉంటుంది, లేదా గెట్ ఫ్రీ సిబిల్ స్కోర్ అండ్ రిపోర్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవాలంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, ప్రతి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మెయిల్ ఐడి, ఆ తర్వాత మెయిల్ ఐడికి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి యూజర్ నేమ్ పాస్వర్డ్ కింద, అండ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, తర్వాత మీ యొక్క ప్రూఫ్ ఆఫ్ ఐడి టైప్, పాన్ కార్డ్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు. మేజర్గా పాన్ కార్డ్ ఇచ్చుకుంటే బెటర్ అన్నమాట. మీ యొక్క పాన్ కార్డ్ నంబర్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత పిన్ కోడ్ ఇచ్చుకోండి, మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వెరిఫై యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ అయితే లాగిన్ అవుతుంది. అయితే నా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నేను సబ్మిట్ చేశాను కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అయితే నాకు అడగడం లేదు. ఆల్రెడీ నేనైతే లాగిన్ అయ్యాను రిజిస్టర్ అయ్యేసి. రైట్ సైడ్న ఇక్కడ మెంబర్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఇది కంప్లీట్ చేసుకుంటారో ఆ మెంబర్ లాగిన్ మీద క్లిక్ చేయాలి, లేదా బ్యాక్ వచ్చిన తర్వాత కూడా, మీరు బ్యాక్ వచ్చిన తర్వాత అక్కడ లాగిన్ అనే ఆప్షన్ మీద కూడా క్లిక్ చేయొచ్చు. సో లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, లాగిన్ మీద క్లిక్ చేయొచ్చు. అందులో గెట్ స్టార్టెడ్ లేదంటే గెట్ సిబిల్ స్కోర్ మీద క్లిక్ చేసినా పర్వాలేదు. ఎక్కడ లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసినా రీడైరెక్ట్ చేస్తుంది మెంబర్ లాగిన్ ఆప్షన్కే. మీకు సింపుల్గా అర్థం కావాలంటే మళ్ళీ మనం రిజిస్ట్రేషన్ అయిన దగ్గర నుండి మెంబర్ లాగిన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు లాగిన్ ఆప్షన్కే తీసుకెళ్తుంది. లేదు అంటే మీరు బ్యాక్ వచ్చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద ఎక్కడ క్లిక్ చేసినా, ఇక్కడ గెట్ యువర్ సిబిల్ స్కోర్ మీద క్లిక్ చేసినా సరే లాగిన్ ఆప్షన్కే తీసుకెళ్తుంది. మీరు నార్మల్ లాగిన్ అయినా సరే ఈ సిబిల్ స్కోర్ ఫ్రీ రిజిస్ట్రేషన్ దగ్గర రిజిస్టర్ అయితేనే మీరు లాగిన్ అవ్వగలరు, లేదంటే అమౌంట్ పే చేసుకోవాలి ఉంటుంది. ఇక్కడ నార్మల్గా లాగిన్లోకి వచ్చిన తర్వాత మీకు ఒకసారి చూసుకోవచ్చు ఎందుకు అమౌంట్ పే చేసుకోవాలి, ఎలా చూపిస్తుంది అనేది. ఇక్కడ ఒకవేళ అకౌంట్ లేనట్లయితే ఇక్కడ గెట్ ప్రీ సిబిల్ స్కోర్ని మనం యూజ్ చేసుకున్నట్లయితే మనకేంటి అంటే యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది రాదు. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కానీ ఇచ్చినట్లయితే ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ ఇవ్వనట్లయితే అక్కడ లాగిన్ అవ్వలేము. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ మనకు వస్తుంది. ఇన్ కేస్ లేకపోతే రిజిస్టర్ ఇయర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. అయితే క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ఫర్ మంత్కి ఇంత ఛార్జ్ అవుతుంది అనేసి ప్రీమియం అయితే ఉంది. ఇలా ప్రీమియం పడకుండా ఫ్రీగా ఉండాలనేసి నేను ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ ఎలా ఇవ్వాలో చూపించాను అన్నమాట. అక్కడ కానీ మనం రిజిస్ట్రేషన్ ఇక్కడ ఈ ఆప్షన్లో కానీ ఫ్రీ స్కోర్ దగ్గర మనం కానీ ఇక్కడ గెట్ ప్రీ సిబిల్ స్కోర్ రిపోర్ట్ దగ్గర కానీ మనం రిజిస్టర్ అయినట్లయితే లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మనకు, అంటే లాగిన్ ఐడి మన మెయిల్ ఐడి, పాస్వర్డ్ మనం ఏది పట్టుకుంటే అది పెట్టుకున్న తర్వాత ఈ లాగిన్ డీటెయిల్స్లోనైతే మనం ఫ్రీగా లాగిన్ అవ్వచ్చు. మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చి తర్వాత మన సిబిల్ స్కోర్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నా. అక్కడ ఫ్రీ దగ్గర రిజిస్టర్ అవ్వండి, ఇక్కడ లాగిన్ అవ్వండి అన్నమాట. నార్మల్గా డైరెక్ట్గా లాగిన్ అవుతాను అంటే తీసుకోదు, ప్రీమియం అయితే తీసుకుంటుంది, అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు. సో అలా కాకుండా ఫ్రీ రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ అవ్వండి. ఒకసారి మన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ యూజర్ ఐడి ఉంది కాబట్టి ఆ డీటెయిల్స్తో చూపిస్తాను. ముందుగా ఒకవేళ యూజర్ని మర్చిపోతే మీరు ఫర్గెట్ యూజర్ని మీద క్లిక్ చేసి మీ మెయిల్ ఐడి ఇవ్వండి. మీ మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా మీ మెయిల్ ఐడికి ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీ యూజర్ నేమ్ ఏంటి అనేది. మళ్ళీ ఇక్కడ నుండి డైరెక్ట్ లాగిన్ అవ్వడానికి లాగిన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ బ్యాక్ వచ్చిన తర్వాత ఒకవేళ మీ పాస్వర్డ్ కూడా మర్చిపోయినట్లయితే మీరు ఫర్గెట్ పాస్వర్డ్, సేమ్ అదేవిధంగా ఫర్గెట్ పాస్వర్డ్ అనుకోటండి. మళ్ళీ మీ యొక్క యూజర్ని అడుగుద్ది, యూజర్ని మీ మెయిల్ ఐడి ఇచ్చుకుంటే ఇంకా మంచిది. మళ్ళీ మీకు మెయిల్ ఐడి రావడం జరుగుతుంది, మీ పాస్వర్డ్ రీసెట్ లింక్ అయితే వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ నుండి క్లిక్ హియర్ టు రీసెట్ అని చూపించి మీ పాస్వర్డ్ని మీరు రీసెట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను పాస్వర్డ్ కూడా రీసెట్ చేసుకున్నాను. అయితే లాగిన్ ఉన్న క్రెడెన్షియల్తో ఇప్పుడు ఒకసారి లాగిన్ అవుతాను మీ ముందే. ఇక్కడ యూజర్ నేమ్, మెయిల్ ఐడి పెట్టుకోవడం చాలా మంచిది. యూజర్ నేమ్ కింద మెయిల్ ఐడి ఆప్షన్ ఇచ్చిన తర్వాత మీ యొక్క పాస్వర్డ్, సో క్యాప్చా
క్యాపిటల్ లెటర్స్ అలా ఉండేటట్టు చూసుకోండి, క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ అలా ఉండేటట్టు. ఇక్కడ మ్యాక్సిమం నేను మళ్ళీ తప్పుగా ఇచ్చినట్టు నేను పాస్వర్డ్ ఒకసారి మళ్ళీ లాగిన్ అవుతాను, ఎర్రర్ వస్తుంది, మళ్ళీ రీఫ్రెష్ చేస్తాను. ఒకసారి రీఫ్రెష్ చేసి మీకు ఒకసారి లాగిన్ అయ్యి చూపిస్తాను. ఇదిగోండి లాగిన్ అయితే అయ్యాను. ఇక్కడ మీకు ఓటీపీ రావడం జరుగుతుంది. మీరు ఏవైతే రిజిస్ట్రేషన్ టైంలో ఇచ్చిన మొబైల్ నెంబరో ఆ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీతో మళ్ళీ ఎంటర్ అయిపోవాలి. ఇక్కడ ఓటీపీ ఇచ్చి ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ అడుగుద్ది అనమాట, డూ యూ వాంట్ టు పేర్ దిస్ డివైస్ అంటే. అంటే మెంబర్ ఆఫ్ టైమ్స్ మనం లాగిన్ అవుతాము అంటే ఎస్ పెట్టుకుందాం, లేదు ఇది మన పర్సనల్ డివైస్ కాదు అన్నప్పుడు నో పెట్టుకోవడం మంచిది. సేఫ్టీ పర్పస్కి నో పెట్టుకుంటేనే మంచిది, లేదంటే డీటెయిల్స్ సేవ్ అయిపోతాయి. నో అని పెట్టుకున్న తర్వాత మనం కంటిన్యూటీ అయితే అవ్వాలి. ఇక్కడ మన యొక్క రిపోర్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు యువర్ సిబిల్ స్కోర్ ఈజ్ 778 అని చూపిస్తుంది. ఇక్కడ సిబిల్ స్కోర్ మొత్తాన్ని ప్రింట్ తీసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రతీది ఉంటుంది, పర్సనల్ ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ సంబంధించింది, అకౌంట్ ఇన్ఫర్మేషన్, ఎంక్వైరీ ఇన్ఫర్మేషన్ ప్రతీది మనకు ఉంటుంది. హోమ్ బటన్ క్లిక్ చేశాక మనకి ఇలా సిబిల్ స్కోర్ అనేది మనకు సర్కిల్లో చూపిస్తుంది, ఎంత సిబిల్ స్కోర్ ఉంది అన్నది. ఇక్కడ లోన్ రిక్వైర్మెంట్కి అయితే 750 ప్లస్ ఉంటే ఇండివిజువల్ బిజినెస్ లోన్ రావడానికి ఎక్కువ చాయిస్ ఉంటుందని మనకు చూపిస్తుంది. సో అందుకని 750 ప్లస్ మెయింటైన్ చేయండి. 750 అంటే ఏమైనా చిన్న చిన్న ఈఎంఐస్ తీసుకున్నట్లయితే రెగ్యులర్గా అవి పే చేయడానికి ట్రై చేయండి, అప్పుడు మీ సిబిల్ స్కోర్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే, క్రెడిట్ రిపోర్ట్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. యువర్ సిబిల్ స్కోర్ అండ్ రిపోర్ట్ అనేది 104 డేస్ బ్యాక్ అంటే పాస్ట్లో ఓల్డ్లో ఏమైతే ఉందో అవి చూసుకోవచ్చు. ఇక్కడ యాడ్స్ వస్తూ ఉంటాయి, కొంచెం జాగ్రత్త చూసుకొని క్లిక్ చేస్తారనుకో మళ్ళీ మనీ విషయంలో అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. చూసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఒకసారి క్రెడిట్ రిపోర్ట్ దగ్గరికి వెళ్దాం. క్రెడిట్ రిపోర్ట్ దగ్గరికి వెళ్ళి పర్సనల్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకున్న తర్వాత కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్లో మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ అండ్ బిజినెస్ అడ్రస్ కానీ ఉన్నట్లయితే ఎవ్రీ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది మీ యొక్క అకౌంట్ నెంబర్తో సహా. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అడ్రస్ దగ్గర కూడా మీ అకౌంట్ నెంబర్ టైప్ ఏంటి, మీకు ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, ఏ టైప్ వాడుతున్నారు, లోన్ ఏ అకౌంట్లో ఉంది, అకౌంట్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఇండివిజువాలిటీయా లేదా జాయింట్ కింద తీసుకున్నారా, పర్సనల్ లోనా బిజినెస్ లోనా, ఏ బ్రాంచ్లో ఏ లోన్ తీసుకున్నారు, తర్వాత ఇవన్నీ చూపిస్తుంది. తర్వాత ఇక్కడ ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ దగ్గర మీరు తీసుకున్న చిన్న చిన్నది కూడా, నార్మల్ చాలామంది క్రెడిట్ బ్రాంచ్ మనీ వ్యూ లాంటి చిన్న చిన్న పర్సనల్ లోన్స్ కూడా తీసుకుంటారు, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది అకౌంట్ ఇన్ఫర్మేషన్లో. అండ్ ఎంక్వైరీ ఇన్ఫర్మేషన్లో వచ్చేసరికి మనం ఫైనాన్స్ కోసం ఎక్కడెక్కడ ఎంక్వైరీ చేసి మన డీటెయిల్స్ రిజిస్టర్ చేసామనేది కూడా అక్కడ షో చేయడం జరుగుతుంది. ఇది ఫైనల్గా ఇక్కడ రిపోర్ట్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మన యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు దాకా మనం చెక్ చేస్తున్నటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా మన యొక్క సిబిల్ స్కోర్ రిపోర్ట్ని అయితే ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. ముందుగా చెప్తున్నా, ఫస్ట్ ఫ్రీ సిబిల్ స్కోర్ రిపోర్ట్ దగ్గర చెక్ చేసుకున్న తర్వాత లాగిన్ ఐడీస్ అయితే తీసుకోండి. ఆ తర్వాత లాగిన్ అయినట్లయితే మీ సిబిల్ స్కోర్ రిపోర్ట్ హోమ్ పేజీలోనే ఈ విధంగా చూపిస్తుంది. 750 ఉంటే చాలా మంచి స్కోర్ అనేసి ఇక్కడ కింద మెన్షన్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ ద గైస్, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.